సుధీర్ రేడియో టెక్ యూట్యూబ్ ఛానల్, నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 5 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవమును ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ ఐదున నిర్వహిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. దీనికి సంబంధించి మనం చూస్తే, ఐక్యరాజ్యసమితి 1972 ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించిందనమాట, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ వేదికగా. 1972 ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ సదస్సును నిర్వహించిందనమాట, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్. ఈ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో నిర్వహించినటువంటి దీనిలో భాగంగా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏర్పడింది, యుఎన్జీపీ అంటాం. యుఎన్జీపీ ఎప్పుడు ఏర్పడిందంటే 1972 జూన్ 5 యుఎన్జీపీ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం. యుఎన్జీపీ ప్రధాన కార్యాలయం నైరోబి, కెన్యా రాజధాని నైరోబిలో ఉంటుందన్నమాట యుఎన్జీపీ ప్రధాన కార్యాలయం. కాబట్టి జూన్ 5 యుఎన్జీపీని ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ప్రతి ఏటా జూన్ 5 పర్యావరణ దినోత్సవంగా చేయాలని నిర్ణయించడం జరుగుతుంది. ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్లో భాగంగా కాబట్టి మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారంటే 1972 ఓకేనా, ఇవన్నంతా జరుగుతుంది. స్టాక్హోమ్ కన్వెన్షన్ జరుగుతుందన్నమాట. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని నిర్ణయిస్తారు, దానిలో భాగంగా 1973 నుంచి జరుగుతూ ఉందన్నమాట. ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా, అంటే యుఎన్జీపీలో భాగంగా ఇది జరుపుతూ ఉండడం వస్తూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఒక దేశం హోస్టు చేస్తుందన్నమాట, అంటే ప్రతి దేశం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆతిథ్యం ఇస్తుందన్నమాట. అట్లా ఈ ఏడాది ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే సౌదీ అరేబియా. 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ దేశం జరుపుతూ ఉంది అంటే కనుక అన్ని దేశాలు జరుపుకుంటాయి, కానీ ఒక దేశం ఆతిథ్యంగా తీసుకుంటామన్నమాట మనం. ఆ దేశం ఏదంటే సౌదీ అరేబియా. మన భారతదేశం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 2018 ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, హోస్ట్ చేయడం జరిగిందనమాట. వాటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ఎప్పుడంటే 2018, ఈ ఏడాది ఏదంటే కనుక సౌదీ అరేబియా. ఐక్యరాజ్యసమితి ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దాన్ని ఎప్పుడు ప్రకటించిందంటే 2021 నుంచి 2030 వరకు గల దశాబ్దం ఏదంటే కనుక ఐక్యరాజ్యసమితి దశాబ్దం ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ, అంటే ఇంగ్లీష్లో ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అంటారన్నమాట. పర్యావరణ దినోత్సవం 2024 యొక్క థీమ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. 2024 థీమ్ నోట్ చేసుకోవాలి మీరు. మీరు రాసినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ అడిగాడు ఈ ఏడాది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాశారు కదా, అప్పుడు మీకు 2023 సంబంధించి థీమ్ అడిగాడు అనమాట. కాబట్టి మనం 2024 థీమ్ నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ల్యాండ్ రీస్టోరేషన్, డిజర్టిఫికేషన్, డ్రాట్ రెసిలెన్స్. మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్ రీస్టోరేషన్ అంటే భూమి పునరుద్ధరణ. డిజర్ట్ అంటే ఎడారీకరణ. డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. డ్రాట్ రెసిలెన్స్ అంటే ఏంటంటే, డ్రాట్ అంటే కరువు స్థితిస్థాపకత. అంటే కరువుని ఎలా ఎదుర్కోవాలి, ఏం కదా, ఆ విషయాలన్నీ కూడా ఈ ఏడాది ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, థీమ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, 2024 థీము. ఓకేనా, నోట్ చేసుకోవాలి అందరు కూడా. సెకండ్ క్వశ్చన్, యూపీఐ సేవలు ఇక్కడింది ఏ దేశంలో ప్రారంభమయ్యాను? యూపీఐ సేవలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి అంటే కనుక పెరు. దక్షిణ అమెరికా ఖండంలోనే ఒక దేశం అన్నమాట పెరు.
మన భారతదేశానికి చెందినటువంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటాం. ఈ యూపీఐ సేవలు ఏ దేశంలో అంటే కనుక పెరుగు దేశంలో, ఏ ఖండంలో అంటే దక్షిణ అమెరికా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండంలోని మొట్టమొదటి దేశం అన్నమాట యూపీఐ సేవలు ప్రారంభం కావడం. ఏ దేశంలో అంటే కనుక పెరుగు. ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండంలో అత్యంత గొప్ప దేశం బ్రెజిల్. ఆ బ్రెజిల్లో యూపీఐ సేవలు లేవు. అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండమే, అక్కడ లేవు. చిలీ దక్షిణ అమెరికా ఖండంలో ఖండమే, అక్కడ లేవు. అలా మొట్టమొదటిసారిగా దక్షిణ అమెరికా ఖండంలో ఏ దేశంలో అంటే పెరుగు దేశంలో అన్నమాట ఇటీవల యూపీఐ సేవలు ప్రారంభించబడ్డాయి. యూపీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫైడ్ పేమెంట్స్ ఓకేనా ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ మన భారతదేశంలో గూగుల్ పే, ఫోన్పే ఓకేనా, అదేవిధంగా మన గవర్నమెంట్కి సంబంధించి యూపీఐ, ఇవన్నీ కూడా దేని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ వారికి, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు వారికి మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట ఇది. మళ్ళీ చెప్తున్నా, ఏ రెండు అంటే కనుక మన భారతదేశానికి చెందినటువంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్కి, పెరు దేశానికి చెందినటువంటి సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి కొలాబరేషన్ అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ ఏర్పడిన సంవత్సరం 2008. ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ముంబై. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ ఏర్పడిన సంవత్సరం 2008. ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ముంబై అన్నమాట. పెరు దేశం గురించి చెప్తున్నా. పెరు దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం. పెరు దేశ రాజధాని లిమా. పెరు దేశ భాష స్పానిష్. పెరు దేశ కరెన్సీ సోల్. పెరు దేశ రాజధాని లిమా, పెరు దేశ భాష స్పానిష్, పెరు దేశ కరెన్సీ సోల్ అన్నమాట. పెరు ప్రెసిడెంట్ ఎవరంటే దినా బోలువార్టే, దినా బోలువార్టే ప్రెసిడెంట్. పెరు ప్రధానమంత్రి గుస్తా ఆడ్రియాంటెన్, గుస్తా ఆడ్రియాన్సెన్ అన్నమాట, ఆడ్రియాన్సెన్. పెరు ప్రెసిడెంట్ ఏమో దినా బోలువార్టే, పెరు ప్రధానమంత్రి గుస్తా ఆడ్రియాన్సెన్, ఆడ్రియాన్సెన్ నోట్ చేసుకోవాలి, ఆడ్రియాన్సెన్ పేరు. ఇదన్నమాట చాలా ఇంపార్టెంట్ యూపీఐ సేవలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే కనుక పెరు దేశంలో. పద్దెనిమిదవ లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన ఎన్డీఏ కూటమి స్థానాలు ఎన్ని? చూడండి, మనందరికీ తెలుసు 2024లో 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయని మనందరికీ తెలుసు. దీనిలో భాగంగా ఒకనా ఇక్కడ ఎన్డీఏ యూపీఏ అని రెండు ఉంటాయి. ఇక ఎన్డీఏ కూటమి ఒకటి ఉంటుంది, యూపీఏ కూటమి ఒకటి ఉంటుంది. ఈ కూటమిలో లేని పార్టీలు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఎన్డీఏ గురించి అడిగాం, ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుందంటే 293 స్థానాలు అన్నమాట. 293 లోక్సభ స్థానాలు, 293 లోక్సభ స్థానాలు. ఇక్కడ ఆన్సర్ 293, ఫోర్త్ ఆప్షన్ అన్నమాట. మొత్తం లోక్సభ స్థానాలు 543 ఉంటాయి. మన భారతదేశంలో లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే ఎన్నికల పరంగా 545 ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా, ఇద్దరు వచ్చేసి ఓకేనా మనకి ఎవరి చేత అంటే కనుక ఓకేనా వాళ్ళిద్దరు కూడా ఆంగ్లో ఇండియన్స్ అన్నమాట. ఇప్పుడు అది కూడా మనకి ఆంగ్లో ఇండియన్స్ను చేర్చారనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని అంటే కనుక 543 స్థానాలకు ఎలక్షన్ జరిగాయి. అందులో ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాలు 293 అన్నమాట. యాక్చువల్గా ఓకేనా మెజారిటీ పొందాలంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సినటువంటి స్థానాలు ఎన్ని? 272 రావాలి. 543 కానీ 272 వస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 293 వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయిపోతూ ఉందన్నమాట. ఈ ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ అన్నమాట. ఈ బీజేపీ సాధించిన స్థానాలు ఎన్డీఏ కూటమిలో 240. 293 ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అన్నమాట. బీజేపీ పెద్ద పార్టీ కదా కనుక కాబట్టి 240 గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఉంది, 16 స్థానాలు. దాని తర్వాత జేడీయు జనతాదళ్ యునైటెడ్ పార్టీ 12 స్థానాలు. తర్వాత శివసేన పార్టీ, మహారాష్ట్ర శివసేన పార్టీ ఉంటుందన్నమాట. శివసేన మహారాష్ట్ర సిండే వర్గం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఓకేనా,
కాబట్టి ఆ శివసేన పార్టీకి 7 ఉన్నాయి, అవి ఎన్డీఏలోనే ఉన్నాయి. నెక్స్ట్ లోక్ జనశక్తి పార్టీకి 5 వచ్చాయి, ఎన్డీఏ కూటమిలో 5 ఉన్నాయన్నమాట. జేడిఎస్ జనతాదళ్ సెక్యులర్ అనే పార్టీ ఉంది, దానికి 2 ఉన్నాయి లోక్సభ స్థానాలు. జనసేనకు 2 ఉన్నాయి. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ వచ్చేసి 2 ఉన్నాయి. ఇకనే కూటమిలో ఉన్న ఇతరులు వచ్చేసి 7 మంది అనమాట. మొత్తం 293 నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినట్టన్నీ కూడా దేని గురించి, ఎన్డీఏ గురించి చెప్పినా నేను. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటాం, ఎన్డీఏ పూర్తి పేరు అనమాట. ఎన్డీఏ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే కనుక వాజ్పేయి, ఎల్కే అద్వానీ. వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఇద్దరు కూడా ఎన్డీఏని ప్రారంభించారనమాట. 1998లో ప్రారంభించారు ఎన్డీఏ కూటమిని. ఇప్పుడు ఒకనా ప్రజెంట్ చైర్మన్ అమిత్ షా గారు ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే అమిత్ షా. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ ఏదంటే కనుక భారతీయ జనతా పార్టీ. 240 స్థానాలు వచ్చాయన్నమాట. నెక్స్ట్ టీడీపీ 16, జేడీయూ 12, శివసేన 7, లోక్ జనశక్తి 5, జనసేన 2, జేడిఎస్ జనతాదళ్ సెక్యులర్ 2, రాష్ట్రీయ లోక్దళ్ 2, కూటమిలో ఇతరులు వచ్చేసి 7 మంది ఉన్నారు. ఇట్లా 293 మొత్తం లిస్ట్ అంతా చేర్చుకొని ఒకసారి బాగా చదవాలి. ఓకేనా? ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఈ 18వ సార్వత్రిక ఎన్నికల విషయంలో ఫలితాల పైన కూడా బిట్లు పడుతున్నాయన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు అడిగిన ఆడకపోయినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అందరు లైక్ చేయాలి. నెంబర్ 4, ఒడిస్సాలో అధికారం కోల్పోయిన సీఎం నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందినవాడు? చూడండి, ఒడిస్సాలో అధికారం కోల్పోయిన నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందినవాడు అంటే బిజు జనతాదళ్, బీజేడి. చూడండి, నవీన్ పట్నాయక్ చాలా ఫేమస్ లీడర్ అనమాట. ఓకేనా? 77 రోజులుగా సీఎంగా పనిచేసి ఉంటే భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇతనికి వచ్చేదనమాట. ఇది వరకు పవన్ కుమార్ చామ్లింగ్ పేరు మీదుగా రికార్డు ఉంది. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి అనమాట. 77 రోజులు చేసి ఉంటే నవీన్ పట్నాయక్ ఆయన రికార్డును బ్రేక్ చేసేవాడు. ఒక నెంబర్ టూలో ఉన్నాడనమాట. ఇప్పుడు నెంబర్ 1కు వెళ్ళిపోయేవాడు అనమాట. కాబట్టి ఓకేనా, ఇప్పుడు అధికారం లేక అక్కడ ఏమొచ్చిందంటే భారతీయ జనతా పార్టీ వచ్చిందనమాట. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నమాట. ఓకేనా? 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 147 ఉన్నాయి. ఈ 147 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 78, బిజు జనతాదళ్ వచ్చేసి బీజేడీ అంటాం, బిజు జనతాదళ్ వచ్చేసి 51, కాంగ్రెస్ వచ్చేసి 14, అదర్స్ ఇతరులు వచ్చేసి 4 అనమాట. మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ 78, బిజు జనతాదళ్ పార్టీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4. కాబట్టి అధికారంలోకి ఎవరు వస్తున్నారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉందన్నమాట. ఏ రాష్ట్రంలో? ఒరిస్సా రాష్ట్రంలో. ఓకే, తర్వాత రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏం కథ, ఆ విషయాలు వచ్చినప్పుడు మనం నీట్గా ప్రమాణ స్వీకారాల గురించి ఆ విషయాలన్నీ కూడా చదువుకుందాం. ఓకేనా? ఇకపోతే ఇక్కడ లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి ఒరిస్సాలో, అవి కూడా నోట్ చేసుకోవాలి మీరు. కానీ ఇక్కడ మొత్తం లోక్సభ స్థానాలు 21 ఉంటే భారతీయ జనతా పార్టీ 20, కాంగ్రెస్ 1, ఇంకా బిజు జనతాదళ్కు 0 అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయన్నమాట. ఓకే, భారతీయ జనతా పార్టీ 20, కాంగ్రెస్ 1, బిజు జనతాదళ్ వచ్చేసి 0. ఇవి కూడా నోట్ చేసుకోవాలి. అసెంబ్లీ స్థానాల లిస్టు నోట్ చేసుకోండి, అదేవిధంగా లోక్సభ స్థానాల లిస్టు నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్, ఒరిస్సా హైకోర్టు కటక్ అనమాట. కటక్, ఒరిస్సాలో ప్రవహించే అతి ముఖ్యమైన నది మహానది అనమాట. ఒరిస్సా భాష ఒడియా. ఇక ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు వస్తారనేది మనం తర్వాత రోజులో చెప్పుకుందాం. ఒరిస్సా ప్రస్తుత గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలాసార్లు చెప్తాను నేను ఒరిస్సా గురించి, కాబట్టి గవర్నర్ మీరే ఇప్పుడు సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఈ 18వ లోక్సభ ఎన్నికలలో సాధించిన స్థానాలన్ని. చూడండి, ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఈ 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన స్థానాలు 234 అనమాట. 234 234 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇండియా కూటమి మన గత బిట్ వచ్చేసి మన ఇండియా కూటమి కంటే ముందు
ఎన్డీఏ కూటమి గురించి చదువుకున్నాం, ఇప్పుడు ఇండియా కూటమి గురించి చదువుకుందాం. ఇండియా కూటమి 234 స్థానాలు సాధించిందనమాట. ఇండియా కూటమి అనేటువంటిది 2023 జూలై 17వ తారీఖున ప్రారంభించబడింది. 2023 జూలై 17 ఇండియా కూటమి చైర్మన్గా ఎవరున్నారంటే కనుక మల్లికార్జున ఖార్గే ఉన్నారు. మల్లికార్జున ఖార్గే ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అనమాట. కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కంటే ముందు ఏముండిందంటే కనుక యూపీఏ ఉండిందనమాట. యూపీఏ అనగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. యూపీఏ స్థానంలో వచ్చినటువంటిది ఇండియా కూటమి అనేటువంటిది. ఇండియా పూర్తి పేరు ఏంటంటే కనుక ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అనమాట. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటే ఇండియా పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయని మనకు తెలుసు. 543 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట. ఒక గవర్నమెంట్ ఫామ్ కావాలంటే 272 ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకుంటే కూటమన్నా విజయం సాధించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 293 ఉన్నాయి, ఇండియాకు 234 ఉన్నాయి. కాబట్టి అధికారంలోకి ఏదొచ్చిందంటే కనుక ఎన్డీఏ కూటమి రావడం జరిగిందనమాట. సరే, ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ ఎన్ని సాధించింది అంటే ఇక్కడ ఆన్సర్ 99 అనమాట. 99 సమాజ్వాదీ పార్టీ 37. ఇండియా కూటమిలో రెండవ పార్టీ ఏది పెద్దదంటే కనుక సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలతో ఉంది. తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29 ఉంది. తర్వాత ద్రవిడ మున్నంగేట్ర కజగం డిఎంకే పార్టీ తమిళనాడులో ఉంది కదా, అది 22. ఇక శివసేన బాల్ ఠాక్రే పార్టీ, శివసేన మహారాష్ట్ర రెండుగా చీలిపోయింది తెలుసు మనకి. ఒకటేమో ఎన్డీఏ కూటమిలో ఉంది, ఒకటేమో ఇండియా కూటమిలో ఉంది. ఈ శివసేన బాల్ ఠాక్రే వచ్చి 9 స్థానాలు అన్నమాట, 9 లోక్సభ స్థానాలు సాధించింది. ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ కూడా ఇండియా కూటమిలో ఉంది, అది 8 స్థానాలు అన్నమాట, 8. ఇక ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ అనే పార్టీ 4. సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ సిపిఎం 4. కూటమిలో ఉన్న ఇతర పార్టీలన్నీ కలిపి 22. ఇలా మొత్తం 234 వచ్చాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఎన్డీఏ కూటమికి చెప్పాం, ఈరోజు ఇండియా కూటమి చెప్పాం. ఈరోజు పేపర్ మొత్తం కూడా ఎలక్షన్సే, మొత్తం పేపర్ మొత్తం ఎలక్షన్ రిజల్టే ఉందన్నమాట. కొత్త విషయాలు ఏమన్నా కనపడంలే. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. 18వ లోక్సభ ఎన్నికలలో ఎన్నికైన వారిలో ఎక్కువ సార్లు ఎన్నికైన వారెవరు? చూడండి, 18 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు 543 మంది ఉన్నారన్నమాట. ఈ 543 మందిలో ఎక్కువ సార్లు ఎన్నికైన వాళ్ళు ఎవరు కింది వాళ్ళు అంటే కనుక వీరేంద్ర కుమార్ అన్నమాట. ఈ వీరేంద్ర కుమార్ మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్, మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్ లోక్సభకు ఎన్నిక కావడం జరిగిందనమాట. ఇతను 8వసారి అనమాట, 8 సార్లు లోక్సభకు ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు లోక్సభకి ఎన్నికైన వాళ్ళు ఎవరంటే కనుక ఈ వీరేంద్ర కుమార్ అనమాట. వీరేంద్ర కుమార్ తర్వాత పంకజ్ చౌదరి, పంకజ్ చౌదరి 7 సార్లు అనమాట. ఈ పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నిక కావడం జరిగింది. ఒకరు మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్, ఒకరు ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 7 సార్లు ఎవరంటే కనుక పంకజ్ చౌదరి, 8 సార్లు ఎవరంటే వీరేంద్ర కుమార్ అనమాట. టాప్ వీరేంద్ర కుమారే. ఇద్దరు కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి చెందినవాళ్ళు, ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు అనమాట. ఇద్దరిని పేర్లు రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణ 18వ లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వారెవరు? చూడండి, 18వ లోక్సభ ఎన్నికలు తెలంగాణలో జరిగాయి కదా. ఈ తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరంటే కనుక కే రఘువీర్ రెడ్డి, కందూరు రఘువీర్ రెడ్డి అనమాట. కందూరు రఘువీర్ రెడ్డి. ఈ కందూరు రఘువీర్ రెడ్డి ఎవరంటే కనుక కందూరు జానారెడ్డి. జానారెడ్డి చాలా గొప్ప లీడర్ కదా, చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ అభ్యర్థి అనమాట. ఆయన కుమారుడు అనమాట ఈ కందూరు రఘువీర్ రెడ్డి. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలబడ్డాడు, అయినప్పటికీ కూడా మొట్టమొదటి
అత్యంత అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగిందనమాట. 559,605 ఓట్లతో, 559,605 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై, విజయం సాధించాడనమాట. కానీ అత్యధిక మెజార్టీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎవరంటే కనుక అతనే ఈ రఘువీర్ రెడ్డి అనమాట. చాలా ఇంపార్టెంట్గా రఘువీర్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోవాలి. జానారెడ్డి కుమారుడు ఇతను, నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు అనమాట. నల్గొండ జిల్లా నుంచి బరిలో నిలబడ్డాడు. యాక్చువల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండేది, దాన్ని నల్గొండగా భువనగిరిగా మార్చారు. ఈ భువనగిరిలో ఎవరు గెలిచారంటే భువనగిరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడనమాట, కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరిలో ఎవరు గెలిచారంటే కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండలో ఎవరు గెలిచారంటే కనుక రఘువీర్ రెడ్డి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, తెలంగాణ 18వ లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకున్నది? చూడండి, తెలంగాణలో జరిగినటువంటి 18వ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, ఇక్కడ మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో అయితే లోక్సభ స్థానాలు 25 ఉంటాయి, తెలంగాణలో అయితే లోక్సభ స్థానాలు 17 ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 స్థానాలు కలిగి ఉండేదన్నమాట. ఎప్పుడైతే తెలంగాణ వేరైందో అప్పుడు 17 తెలంగాణకి, 25 ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఈ 17 స్థానాలు చూస్తే పార్లమెంట్ స్థానాలు, 8 వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, 8 వచ్చేసి బీజేపీ, 1 ఏఐఎంఐఎం పార్టీ అన్నమాట, అజదుద్దీన్ ఓవైసీ గెలవడం జరిగిందన్నమాట. అజదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్క లోక్సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయిందన్నమాట. లోక్సభకి 8 పార్లమెంటు సీట్లు వచ్చాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 8 వచ్చాయన్నమాట లోక్సభలో, కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చాయన్నమాట. 1 మాత్రం ఏఐఎంఐఎం, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అతన్నట్టు కనుక అజదుద్దీన్ ఓవైసీ గెలవడం జరిగిందనమాట. అత్యధిక మెజార్టీతో ఎవరు గెలిచారనేది నేను చెప్పాను మీకు, రఘువీర్ రెడ్డి. రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచాడనమాట ఈ 17 మందిలో. ఓకేనా? రైట్. 9th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా సాధించిన స్థానాలు ఎన్ని? చూడండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికల ఫలితాలు రావడం జరిగిందనమాట. 1 సిక్కిం, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 ఆంధ్రప్రదేశ్, 4 ఒరిస్సా అన్నమాట. మనం గత కరెంట్ అఫైర్స్లో 3 డేస్ బ్యాక్ సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాల ఫలితాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి అందరు కూడా, ఆంధ్రప్రదేశ్లో గల అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 175. ఈ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు, రిజల్ట్ రావడం జరిగిందనమాట. అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ, నెంబర్ 2 వచ్చేసి జనసేన పార్టీ, నెంబర్ 3 వచ్చేసి ఓకేనా వైసీపీ పార్టీ, నెంబర్ 4 వచ్చేసి ఓకేనా మనకి బీజేపీ పార్టీ ఉందన్నమాట. ఆ సీట్లు మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా నేను, 135 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 21 స్థానాలు జనసేన పార్టీ, 11 స్థానాలు వైసీపీ పార్టీ, 8 స్థానాలు బీజేపీ పార్టీ అనమాట. మొత్తం 175 వచ్చింటాయి టోటల్ కూడితే మీకు. 4 పార్టీలు 175 గెలవడం జరిగిందనమాట. 4 పార్టీలు వరుస క్రమంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టీల వరుస క్రమం అత్యధిక స్థానాలను బట్టి, కైవసం చేసుకున్న స్థానాలను బట్టి ఆ సీట్ల సంఖ్యను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. గత ఎలక్షన్స్లో 151 అసెంబ్లీ, ఓకేనా 151 మంది అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది గెలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఈసారి బాగా గ్రాఫ్ పడిపోయి అది 11 స్థానాలకు చేరుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే ఇప్పుడు ఆ గ్రాఫ్ పెరగడం జరిగిందనమాట బాగా.
ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కనుక పోటీ చేసింది 21 స్థానాలు, 24 స్థానాలు కూడా ఆకైవసం చేసుకుందనమాట. పోటీ చేసింది 21 స్థానాలు అయితే 21 స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం సాధించిందనమాట. 100% సక్సెస్ రేటు భారతదేశంలో ఏ పార్టీకి వచ్చిందంటే ఈ ఎన్నికల్లో, ఒకనా అది జనసేన పార్టీగా చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే పోటీ చేసిన స్థానాలు తక్కువైనప్పటికీ అన్ని స్థానాల్లో కూడా కైవసం చేసుకోవడం జరిగిందనమాట. 100% రేట్ అనమాట. అంటే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసినటువంటి స్థానాల పరంగా తీసుకున్నప్పుడు 100% రేట్ అనేటువంటిది ఇక్కడ విశ్లేషకులు చెబుతూ ఉన్నారనమాట. ఓకేనా, ఇవి నోట్ చేసుకోవాలి. ఈ 4 అసెంబ్లీ స్థానాలు కూడా మీరు చూసుకోవాలి, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సిక్కిం అనమాట. సిక్కింలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిందనమాట ఏ పార్టీ అంటే కనుక సిక్కిం క్రాంతికారి మోర్చా, ఓకేనా, ప్రేమ్ సింగ్ దమాంగ్ మళ్ళీ తిరిగి అక్కడ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారనమాట. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ తిరిగి 3వ సారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. ఇక్కడ అక్కడ పెమా ఖండు ముఖ్యమంత్రిగా ఉన్నాడనమాట, పెమా ఖండు. ఓకేనా, ఇకపోతే ఒరిస్సాలో ఈసారి పార్టీ మారడం జరిగింది. గతంలో బీజేడీ పార్టీ ఉంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చిందనమాట, బీజేపీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ చేంజ్ అయిందనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ముందు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందనమాట. కూటమి అంటే ఇక్కడ 3 పార్టీలు, 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 భారతీయ జనతా పార్టీ. ఓకే, 3 పార్టీలను కలిపి ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా చెప్పవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్, మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ స్టడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకి అందజేస్తున్నాం. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి మీకు. ఓకేనా, తీసుకొని బాగా చదవండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలలో టీడీపీ అధిక స్థానాలు కైవసం చేసుకోగా సాధించిన లోక్సభ స్థానాలు ఎన్ని? చూడండి, పార్లమెంటరీ ఎన్నికలు మనకు ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది. ఓకేనా, మొత్తం 543 స్థానాలు జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో గల లోక్సభ స్థానాలు ఎన్ని అంటే కనుక 25 అనమాట. 25 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ, ఓకేనా, సాధించడం జరిగిందనమాట. తెలుగుదేశం పార్టీ సాధించిన లోక్సభ స్థానాలు ఎన్ని అంటే కనుక 16. తర్వాత వైసీపీ పార్టీ, ఓకేనా, 4 అనమాట. భారతీయ జనతా పార్టీ బీజేపీ వచ్చేసి 3. జనసేన పార్టీ 2. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను, ఓకేనా, ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించనేది ఇప్పుడు నేను లిస్టు చెప్పే, బాగా నీట్గా రాసుకోవాలి. డైరెక్ట్ బిట్ అడగడు అనమాట ఇట్లాంటివి. ఓకేనా, ఆ స్థానాలు ఇచ్చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతాడు, కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎందుకంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా, మనకు మెయిన్స్లో పాలిటీ ఉంటుంది, మన కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట చాలా ముఖ్యంగా గ్రూప్ 2 కానీ ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్, కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఈ స్థానాలన్నీ కూడా. ఓకేనా, అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 16 అనమాట. తర్వాత 2వ స్థానంలో ఏదుందంటే కనుక వైసీపీ లోక్సభ స్థానాల పరంగా, ఓకేనా, 4. తర్వాత 3వ స్థానంలో, ఓకేనా, బీజేపీ భారతీయ జనతా పార్టీ, ఓకేనా, 3 స్థానాలు. తర్వాత జనసేన పార్టీ 2 స్థానాలు అనమాట. పోటీ చేసింది 2 స్థానాలకు అనమాట జనసేన పార్టీ. 2 స్థానాలు కూడా కైవసం చేసుకుందనమాట. 100% సక్సెస్ అనమాట. అంటే మనకు అసెంబ్లీ స్థానాల్లో 21 పోటీ చేసినాడు, 21 గెలవడం జరిగిందనమాట జనసేన పార్టీ, ఓకేనా, పవన్ కళ్యాణ్. అదేవిధంగా లోక్సభకు సంబంధించి 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలవడం జరిగిందనమాట. కాబట్టి 100% సక్సెస్ అనమాట, సక్సెస్ రేటింగ్ ఉందనమాట. ఓకేనా, ఈసారి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా 4 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి, సిక్కిము, అరుణాచల్ ప్రదేశు, అదేవిధంగా ఆంధ్రప్రదేశు, ఒరిస్సా. ఇక లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి, తెలంగాణ చూసుకోవాలి. ఓవరాల్గా ఓకేనా దేశవ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ సాధించిన లోక్సభ స్థానాలు, ఓకేనా, కొద్దిగా ఇంపార్టెంట్ పార్టీలు చూసుకుంటే కనుక సరిపోతుందన్నమాట. ఓకేనా, ఇక మెజారిటీ కానీ, అదేవిధంగా ఎక్కువసార్లు లోక్సభకు ఎన్నికైన వాళ్ళు కానీ, మహిళలు కానీ,
అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.